మూడు ప్రముఖ ఆలయాల చైర్మన్ గిరి పట్టేశారు. కానీ ఆనందం ఆవిరైంది. స్థానిక నినాదం వాళ్లను ఆ పదవులు చేపట్టకుండా చేసింది. స్థానికేతర నినాదం కాస్త గట్టిగా తాకడంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. టోటల్గా పదవులొచ్చి పదవులు చేపట్టిన వారిగా ఆ ముగ్గురు మిగిలిపోయారు. చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కాక రేపుతూనే ఉంది. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం సహా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయాల చైర్మన్లుగా పదవులు లభించాయి. వీళ్లంతా ఆలయాల పరిధిలోని వారు కాదు. ఈ మూడు ఆలయాల పాలక మండళ్ల చైర్మన్ పదవులను తొలిసారిగా స్థానికేతరులకు ఇచ్చారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న అక్కడి స్థానిక వైసీపీ నేతలకు తీవ్ర అసంతృప్తిని మిగల్చడమే కాదు, ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందే. రోజురోజుకు సమస్య తీవ్రంగా మారడంతో జిల్లా నేతలు, మంత్రులపై ఒత్తిళ్లు పెరిగాయి. అమరావతి స్థాయిలో పెద్ద యుద్ధమే చేశారు అని టాక్. ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు కలిసి ఈ మూడు ఆలయాల చైర్మన్ పదవుల మార్పునకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారట. మార్చకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని తమ బాధ చెప్పారట. ఆ తర్వాతే మార్పులకు హైకమాండ్ ఓకే చెప్పినట్టు సమాచారం. తొలుత శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అనుకున్న వీరేంద్రవర్మను పక్కన పెట్టిన స్థానిక వైసీపీ నేత అంజురు శ్రీనివాస్ కు అవకాశమిస్తున్నారట. వీరేంద్రవర్మ అలగకుండా ఆయనకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఛాన్స్ ఇచ్చారు. అలాగే కాణిపాకం బోర్డు చైర్మన్ ను ప్రకటించి నెలలు గడుస్తున్నా స్థానిక పరిస్థితుల దృష్ట్యా వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. కాణిపాకం ఆలయ చైర్మన్ గా వైసీపీ నేత దయాసాగర్ సతీమణి లతారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు దయాసాగర్ రెడ్డికి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు కల్పించడంతో అక్కడ స్థానిక నేతలకు లైన్ క్లియర్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. చైర్మన్ పదవి ఇస్తారు అని కర్నూలు జిల్లా వైసీపీ నేతలు పంచాయతీ పెట్టినట్టు సమాచారం. ఈ ప్రాంతాలలో స్థానికేతరుల అంశం తలనొప్పిగా మారడంతో కొత్త వారు వస్తారు అన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికీ శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయ బోర్డుల్లో మార్పులకు మార్గం సుగమమైన శ్రీశైలం పరిస్థితి ఏంటి అన్నదే ప్రశ్నగా ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.